ఇప్పుడు చూస్తున్నాం మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది మన రాష్ట్రం. చెప్పుకోవడానికి చిగ్గుచేటుగా ఉంది. ఇవాళ ఒకప్పుడు ప్రపంచ పటంలో వెలిగిన మన రాష్ట్రం ఈనాడు ఆ ప్రపంచ పటంలో నుంచే మాయమైపోయే పరిస్థితిలో ఉంది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం. మీరందరికీ గుర్తుపెట్టుకోవాలి, రేపు జరుగునున్న ఎన్నిక మనకి, మన రాష్ట్రానికి, మన భావితరాలకు, భవితకు సంబంధించింది. దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, విధ్వంసం కావాలా, మీకు సుపరిపాలన, సమర్థమైన పాలన కావాలా, లేకపోతే రాక్షస పాలన కావాలా, లేకపోతే మీకు స్వర్ణ యుగం కావాలా, చీకటి రాజ్యం కావాలా, మీకు కూల్చడాలు కావాలా, కట్టడాలు కావాలా, మీకు న్యాయ నిర్ణేతలు మీరే. నేను రేపు శ్రీరామనవమి, అందరు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే అందులో ఒక డైలాగ్ ఉంది నాది రాముడుగా. నేను అంటాను, ముందు నేను ప్రజా సేవకుణ్ణి, ఆ తర్వాతే రాజు నేను. ఇక్కడ అలా కాదు, యథరాజ తథా ప్రజ, యథరాజలాగా ప్రభుత్వ సిబ్బంది అయితేనేమి, లేకపోతే వ్యవస్థలు అయితేనేమి, అన్ని కూడా నిర్వీర్యమైపోయాయి. ఏదో ఇచ్చిన మాట తప్పనన్నాడు, మరి రాష్ట్రం అంతా మంట కలిపేశాడు. అలాగే మడమ తిప్పనన్నాడు, అందరి మెడలు విరిచేశాడు. అలాగే ఈ మద్యపాన నిషేధం అన్నాడు, మరి ఈ యొక్క పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం కూడా తన మద్యపాన వ్యాపారంలో పోసేశాడు. అలాగే జగన్ అన్నంటూ జగలగల పీడిస్తున్నాడు. అలాగే నే మావయ్యనంటూ మన మనోభావాలను తగలబెడుతున్నాడు. అలాగే ముఖ్యమంత్రినంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు ఈ జగన్. అలాగే నేనుంటే అంటూ, అవును నువ్వు ఉంటే ఎంత క్రూరత్వ దుర్మార్గం తగ మోసం ఉంటుందో నిరూపించాడు జగన్. అలాగే దళితులకు అండంగా ఉంటానని చెప్పి వాళ్ళ చావులతో తన ఆఖరి కేకలు ఆర్పుకుంటున్నాడు. మహిళలకి అక్క నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు అంటూ ఆ అక్క చెల్లెల అన్నదమ్ముల ఆస్తిలో వాటా అడుగుతున్నాడు ఈ జగన్. అలాగే నా అక్క చెల్లెలంటూ వాళ్ళందరూ ఉసురు పోసుకుంటున్నాడు. అలాగే రాజధాని రైతులు వాళ్ళ మెతుకులు రక్తపు గూడులో మార్చాడు. అలాగే నేను ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు ఈ జగన్. అలాగే ఒక నియంత్రుడిగా తయారయ్యాడు, నయవంచకుడిగా తయారయ్యాడు ఈ జగన్. అలాగే ఋషికొండ చూస్తున్నాం మనం, తవ్వి తవ్వి తన కందకావరం ఎంత ముదిరిపోయిందో చూపిస్తున్నాడు ఈ జగన్. ఇక నీ ఆటలు సాగవు జగన్, రేపు ఎన్నికల్లో మీరు సమాధానం చెప్పాలి. నీ పొగరు నడుము విరిచే రోజు వచ్చింది, నీ అహం మెడలు నరాలు తెగే సమయం వచ్చింది, అడుమడుములో నిండిన నీ అహంకారం అంతమయ్యే ఈ ఎన్నికల యుద్ధం మొదలయ్యింది. ఇన్ని రోజులు నీ ఇష్టొచ్చినట్టు నువ్వు నీ యొక్క అధికారాన్ని కొనసాగించావు, దాన్ని అంతం అందించే ఈ యొక్క తుఫాను ఏదైతే మనం ఉంటాం చూడటానికి నిశ్శబ్దంగా ఉంటుంది, ఒక్కసారి ఎలా లేచాయా సునామీ, అటువంటి సునామీ యుద్ధం రాబోతోంది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాసుకో జగన్, రేపు ప్రజల తీర్పు ఎంత గట్టిగా నీ గుండెను కొడుతుందో, ఇన్నాళ్ళు ప్రజలను నువ్వు పెట్టిన ఆవేదనకు నీ నవరాణులను కృంగతీస్తానని తెలియజేసుకుంటున్నాను. ముందు 5 ఏళ్ళు 3 ఏళ్ళు రాజధాని పేరుతో గడిపేశాడు, దాని తర్వాత నవరత్నాల పేరుతో మీ అందరి నడుములు కృంగతీశాడు. నవరత్నాలతో ఏం చేశాడు, మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు, 12 లక్షల కోట్ల రూపాయలు ఎవడబ్బా సొమ్ము, దాంట్లో అతను ప్రకటించిన నవరత్నాలకు అతను ఖర్చు పెట్టేది ఎంత, 2.5 లక్షల కోట్ల రూపాయలు
మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైంది, ఏమైందని అడగండి. రేపు తీర్చేది మనమే ఆ అప్పు, మన మీద భారం. ఇది ఒక చెత్త ప్రభుత్వం, రాజధాని లేని ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం. బాధుడే బాధుడు, ఇదేం ఘర్మరా బాబు అని అందరు రేపు మీరు ఇప్పుడు అంటున్నారు. లోపల లోపల ఇక బయట పడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇదంతా కూడా ఇదే ఏదైతే చూపిస్తున్నారో, ఈ ఉరుకలెత్తుతున్న ఉత్సాహం రేపు ఎన్నికలు కూడా అప్పుడు కూడా చూపించాలని మీ అందరు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రేపు అతను మళ్ళీ రెడీ రెడీ అంటున్నాడు. 1600 కోట్ల ప్రజాధనాన్ని తన రెడీ ఓటింగ్కి ఖర్చు పెట్టాడు. ఎవడ కోసం మీ 1600 కోట్లు దేనికి రెడీ? మళ్ళీ మాయలు చేయడానికి రెడీయా? లేకపోతే అక్రమాలు దౌర్జన్యాలు చేయడానికి రెడీయా? మరి ఇంకో 100 సంవత్సరాలు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలను తవ్వి 1 లక్ష కోట్లు దొబ్బడానికి రెడీయా? లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఏదైతే కల్తీ మద్యం ఉందో అది తాగి 1 లక్ష కోట్ల మంది ఆడపడుచుల తాళి బొట్లు తెంచడానికి మళ్ళీ 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 సిద్ధమా అని అడుగుతున్నాను. ఇక ముందు ఈ ఆటలు సాగమని మీ అందరూ రేపు జరగబోయే ఎన్నికల్లో సమాధానం చెప్పాలి. కళ్ళు పూసుకుపోయి ఒళ్ళు మరిచి నీ ఇష్టానుసారంగా ఈ పరిపాలన సాగించి ప్రజలను గడ్డి కనిపించి మట్టి కనిపించి మరి చేసిన నీ దుర్మార్గపు పాలనకు ప్రజలంతా ఏకమై ఒకటై వాళ్ళు చెవిచ్చే పట్టు పట్టి రేపు ఎన్నికల్లో మరి మీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి మీరంతా నిష్ఠాను దీక్షగా ఒకే తాటిపై ఉండి అతనికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైనదని మీ అందరికీ తెలియజేస్తున్నాను.